శ్రీ గురుభ్యో నమః. 2023 జూన్ 16వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 30వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పక్షంలో ధనుసు రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా మూడు పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ముందుగా ఓ ముఖ్య గమనిక ఏమిటంటే, కర్మప్రభు అయినటువంటి శని మీ రాశి నుంచి మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మీ రాశికి మూడవ స్థానం అంటే మీది ధనస్సు, మకరం, కుంభంలో ఆయన సంచారం చేస్తున్నాడు. జనవరి 17వ తేదీ ఈ సంవత్సరం నుంచి అయితే ఆయన ఈ 2023 జూన్ 17వ తేదీ రాత్రి 9:30 నుంచి ఆయన వక్రగమనంలోకి వెళ్ళిపోతున్నాడు. రెట్రోగ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఆయన వెనక్కి నడుస్తున్నాడు అని. అయితే ఈ వక్రగమనం అనేది 140 రోజులు ఉంటుంది. రాబోయేటువంటి 2023 నవంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 1:20 వరకు 140 డేస్ ఉంటాడు. ఈ వక్రంలో కొన్ని అనుకూలతలు ఉంటుంటాయి, కొన్ని ప్రతికూలతలు ఉంటుంటాయి. గ్రహచార సంచార స్థితిగతులను బట్టి మధ్యలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని అనుకూలతలు కూడా ఉంటుంటాయి. కానీ ఎవరికైనా సరే పితృదోషాలంటూ ఉన్నాయనుకో జాతకాలలో, ధనుసు రాశులు ఉన్నటువంటి జాతకాలు, అలాంటి వారికి ఈ వక్రగమనం అనేది ఈ లిటిల్ బిట్ కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఇచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. ఎనీహో దాని గురించి మనం తెలుసుకుందాం కూడా, తెలుసుకోవాలి కూడా. అయితే దీనికి సంబంధించినటువంటి మరొక వీడియో కూడా రెడీగా రికార్డ్ చేస్తున్నాను. రాశి ఫలితాలు కాగానే 140 రోజుల్లో శనిగ్రహ స్థితిగతులు ఎలా ఉంది, వక్రగమనం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఆ చిన్నపాటి వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా మొదటి పాయింట్కి వస్తే, 16వ తేదీ ఉదయం 6 గంటల దగ్గర నుంచి 20వ తేదీ సాయంత్రం 4:10 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అత్యంత అనుకూలంగా ముందుకు వెళ్తుంటుంది. ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. రుణ సంబంధమైనటువంటి అంశాల మీద దృష్టి బాగా పెడతారు, అంటే రుణాన్ని తగ్గించుకోవడానికి చేసేటువంటి కృషి ఫలిస్తుంది. అలాగే అనారోగ్య అంశాలు ఏదైనా ఉన్నాయనుకోండి, అలాంటి అనారోగ్య అంశాలు కూడా కొంతవరకు సానుకూల దిశలో పొందుతుంటాయి. శత్రువులపైన విజయం సాధించాలనేటువంటి తాపత్రయంతో ఉంటారు, అక్కడ మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రెండవది, భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితంలో చక్కగా ఉంటుంది. ఇక వ్యాపార భాగస్వాములు కూడా వారు కొత్త ఆలోచనతో ముందుకు దూకుతుంటారు. వివాహం కానటువంటి వారికి తీపి వార్తలు వస్తుంటాయి, ప్రేమికులకు కూడా కొంత తీపి వార్తలు అంటూ వస్తూ ఉంటాయి. ఎనీహో 20:10 వరకు అనుకూల పదంలో 92% వరకు లబ్ధి ఇస్తుంటుంది ఈ మొదటి పాయింట్. అయితే 18వ తేదీ ఆదివారం అమావాస్య, ఆ రోజు ఉదయం వరకే అమావాస్య ఉంటుంది. 19వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, వారాహి నవరాత్రులు అంటారు. ప్రత్యేకంగా వారాహి నవరాత్రులు ఉపాసన ఉన్నటువంటి వారు చేస్తుంటారు. ఇవి కాకుండా 9 రోజులు ఉండేటువంటి వారాహి నవరాత్రిని గుప్త నవరాత్రులు అంటారు. ఆ 9 రోజులే కాకుండా అప్పుడప్పుడు కూడా వారాహిదేవిని ప్రార్థన చేయవచ్చు, తప్పు లేదు. అయితే ఇక ఈ మాట ఇప్పుడు ఎందుకు చెబుతానంటే, 19వ తేదీ ఆ రోజు సోమవారం ఆరుద్ర నక్షత్రం వస్తుంది. అనుకూల పరిస్థితులు చక్కగా ఉంటాయి, కానీ ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది మీ రాశికి 7వ స్థానంలో సంచారంలో ఉంటాడు చంద్రుడు. కనుక ఈ 19వ తేదీన ఎవరితోనైనా మాట్లాడే సమయంలో కొంచెం హాస్యంగా మాత్రం మాట్లాడవద్దు. వారు మీకు బాగా అనుకూలంగా ఉన్నా, మీరు ఎంతో సన్నిహితులుగా ఉన్నప్పటికీ వారు మీతో బాగా మిత్రత్వంతో వారు హాస్యంగా మాట్లాడుతున్నా, మీరు కొద్దిగా హాస్యాన్ని రంగరించకుండా తగ్గించుకునే విధంగా ఉండాలి. వీలైనంత వరకు హాస్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి. అబ్బా 19వ తేదీ ఉదయం నుంచి సాయం దాకా అవకాశం ఉంటుందని అంత అవసరం లేదు. ఉదయాన్నే 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొంచెం హాస్యాన్ని కొంచెం అంటే మరీ కడుపు ఉబ్బా నవ్వే విధంగా కాకుండా చిన్నపాటి జోక్స్ లాంటివి అయితే పర్వాలేదు, మరీ ఓవర్గా హాస్యంగా మాత్రం ఉండకూడదు. ఆ నిర్ణయం మాత్రం మీరు తీసుకోవాలి. ఇక రెండవ పాయింట్ వచ్చేసి, 20వ తేదీ సాయంత్రం 4:10 ప్రారంభమే, 25వ తేదీ సాయంత్రం 4:30 వరకు ఉన్నటువంటిది. ఇది కొద్దిగా వెలితిగా అనిపిస్తుంటుంది,
అనీజీగా ఫీల్ అవుతుంటారు. పైగా దీంట్లో అష్టమ చంద్ర దోషము అంటారు, అంటే మీకు చంద్రుడు అష్టమ స్థానంలో ఉంటాడు. ప్రత్యేకంగా ప్రతి నెల కూడా అష్టమచంద్ర దోషం వస్తుంటుంది. అయితే ఇప్పుడు ఈ పక్షంలో వచ్చే అష్టమచంద్ర దోషం సమయం చెప్తాను. అది 20వ తేదీ సాయంత్రం 4:10 దగ్గర నుంచి 23వ తేదీ వేకుంజం 4:18 వరకే. బట్ ఈ టైంలో ఏవి క్రొత్త నిర్ణయాలకు వెళ్ళకూడదు, క్రొత్త క్రొత్త ప్రణాళికలు చేయకూడదు, ప్రారంభాల జోలికి వెళ్లకుండా కొంచెం వరకు వాటిని అవాయిడ్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. ఇక పితృవర్గీయులు, తండ్రి కానీ తండ్రి తరఫు బంధువులు కానీ లేక మేనత్త ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో కస్సుబుస్సు వ్యవహారాలు అస్సలుగా ఉండకూడదు. చాలా వరకు ఏంటంటే ఒక సామరస్యపూరితంగా ఉండాలి, ఒక సుహృద్భావ వాతావరణం అనేటువంటిది ఉండాల. కనుక ఎక్కడ కూడా కలహాలు, కొట్లాటలు ఇలాంటి వాటి గురించి టాపిక్స్ రానేకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా 21వ తేదీ ఆ రోజు బుధవారం, 21వ తేదీ బుధవారం ఆ రోజు పుష్యమి నక్షత్రం వస్తుంది. కనుక ఆ పుష్యమి నక్షత్రం వచ్చిన పుష్యమి నక్షత్రం శని యొక్క నక్షత్రం, శని 17వ తేదీ రాత్రి నుంచి ఆయన వక్రగమనంలో ఉంటాడు. కనుక 21వ తేదీ బుధవారం దగ్గర నుంచి ఒక్కోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు కూడా కావాలని ఏదో ప్రకారం మిమ్మల్ని రెచ్చగొడుతుంటారు. 21వ వెన్స్డే ఎవరైనా మిమ్మల్ని 21వ తారీఖు రెచ్చగొడితే మీరు వెంటనే రెచ్చిపోవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి, టేక్ ఇట్ ఈజీ. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 3వ పాయింట్కి వస్తే 25వ తేదీ సాయంత్రం 4:30 దగ్గర నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ 3వ పాయింట్లో అమ్మాయ గాలి పీల్చుకుంటారు. దీనికి అష్టమచంద్ర దోషం అనేటువంటిది వెళ్ళిపోతుంది. అంటే 2వ పాయింట్లో కొన్ని చిన్నపాటి లోపాలు ఉంటాయి, కనుక మనసంతా కూడా సందిగ్ధంగా ఉంటుంది, నిర్ణయాలు తీసుకోలేకపోతారు 2వ పాయింట్లో. కనుక ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా మెరుగుపడుతుంది. ఇక లాభాపేక్షతో దిశగా ముందుకు వెళ్తుంటారు. 2వ పాయింట్లో ఉన్నటువంటి అనీజీనెస్ అంతా కూడా తొలగిపోతుంది, లబ్ధి బాగా వస్తుంది. 3 రూపాయలు వస్తుంది, కేవలం 3 రూపాయలు వస్తుంది, కుదిరితే 30 రూపాయల లబ్ధి కూడా కనబడుతుంటుంది. కనుక ఏదైనా 26, 27, 28, 29, 30 కూడా హ్యాపీగా ఉంటారు. అయితే ఇక్కడ మరొక విషయం కూడా మీకు చెప్పాలి, అదేమిటంటే శని వక్రగమనంలో సంచారం చేస్తున్నాడు. ఎప్పటి నుంచి? 17వ తేదీ రాత్రి నుంచి 140 రోజులు. కనుక దాని యొక్క వ్యతిరేకతలు మన పైన ఉండకుండా ఉండాలంటే మన పాటి మన జాగ్రత్తలు తీసుకోవాలి. అంచేతనే 29వ తేదీ ఆ రోజు గురువారం స్వాతి నక్షత్రం వస్తుంది. స్వాతి అంటే అది రాహు యొక్క నక్షత్రం. చంద్రుడు అప్పుడు మీకు ఏకాదశ స్థానంలో ఉంటాడు, లాభస్థానంలో చంద్రుడు వచ్చేస్తారన్నమాట. కనుక 29వ తేదీ గురువారం రాహుకాలం మధ్యాహ్నం 1:30 to 3 రాహుకాలం ఉంటుంది. ఈ మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఉండేటువంటి రాహుకాల సమయంలో కొంచెం నిద్రపోకుండా మేలుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే గాఢ నిద్రకు వెళ్ళేవారు ఉంటారు, ఇంకా కురుకు తీసేవాళ్ళు పర్వాలేదు, ఇబ్బంది లేదు, కానీ గురకపెట్టి నిద్రపోతుంటారు. అలాంటి వాటికి వెళ్లకుండా కొంచెం ఎంత, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 90 మినిట్స్ కనుక జాగ్రత్త తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు, నిద్రపోకుండా కొంచెం ఉండండి. అయితే మరొక ముఖ్య గమనిక కూడా ఏమిటంటే 1వ తేదీ దగ్గర నుంచి 18వ తేదీ వరకు ది సో కాల్డ్ శని, వక్రగమనంలో ఉన్న శని డైరెక్ట్గా కుజుని వైపు చూస్తుంటాడు, కుజుడు శని వైపు చూస్తుంటాడు. శని కుజుడు 2 గ్రహాలు కూడా పరస్పర శత్రువులు, కనుక ఈ 2 పరస్పర శత్రుత్వంతో ఉంటాయి. కనుక మరి కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి, దానికి సంబంధించిన వివరాలు కూడా నేను తెలియజేస్తాను. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే డెవలప్మెంట్స్ అనేవి చక్కగా వస్తుంటాయి, మీ క్రొత్త నిర్ణయాలతో ముందుకు దూసుకుని వెళ్ళడానికి అవకాశాలన్నీ కూడా అందివస్తాయి. శుభం.